గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్గా తెరగ్రటం చేసింది తెలుగు ముద్దుగుమ్మ పొన్నన్నవి భూపాలం. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమా తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఆమెకు పెద్ద సినిమాలో అవకాశాలు రాలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 3 పునర్నవికి మంచి మేసం తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 3లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో చేసిన అన్స్కిన్ రొమాన్స్ ఆ సీజన్ హైలైట్ అని చెప్పవచ్చు. నిజంగానే వీరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుందనుకునేంతగా జీవించేవారు. దీంతో వీరు బయటకు వచ్చాక కూడా రాహుల్ ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే అదంతా షో కోసం మాత్రమే అని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ లేదనే, అతను వేరొక వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు పునర్నవి క్లారిటీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ తర్వాత ఈ భామ కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచిందనే చెప్పాలి. గ్లామర్ డోస్ పెంచి ఫోటోషూట్ చేసి నిత్యం వార్తలో ఉండేలా చూసుకుంటుంది. మళ్ళీ సినీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలని అనుకుంటుంది. అందులో భాగంగా తనకున్న పరిచయాలతో స్టార్ దర్శకులను సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పునర్నవి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం దక్కినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆమె ఓ పల్లెటూరులో ఉండే దేవదాసుని పాత్రలో కనిపించనుందని, ఈ సినిమాలో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండటంతో చేయడానికి ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. చూడాలి మరి, నిజంగానే పునర్నవికి పవన్ సినిమాల అవకాశం కనుక లభిస్తే పునర్నవి లైఫ్ టర్నింగ్ అయినట్టే అని చెప్పవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.